Hi friends, good morning all. Today our topic is articles. Eros topic entante omission of articles. Ante articles ni ekkadekkada use cheyakoddu annadi eros class lo chuddam. Rules of omission of articles. Ante asalu ekkadekkada use cheyakoddu aa rules entanna chuddam. Before proper nouns. Proper nouns mundi ekkada kuda mana articles ni use cheyakoddu. Proper nouns ante enti? మనం నేమ్స్ ఇలాంటివి చెప్తాం కదా, అలా నేమ్స్ చెప్పే వాటినే మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. అక్బర్ వాజ్ ఏ గ్రేట్ కింగ్, అక్బర్ చాలా గొప్ప రాజు అని చెప్తాం. సో ఇక్కడ అక్బర్ అని మాత్రమే అనాలి, కానీ ఆర్టికల్స్ ఎక్కడ యూజ్ చేయకూడదు. చండీగర్ ఈజ్ ఏ ప్లానెట్ సిటీ, అంటే అది ప్రణాళికాబద్ధమైన సిటీ అని. సో ఇక్కడ చండీగర్ అని అనాలి, కానీ అక్కడ ఎటువంటి ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. బిఫోర్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, చర్చ్, హాస్పిటల్, ప్రిజన్, మార్కెట్, బెడ్, టేబుల్, ఈ పదాలు ఎక్కడొచ్చినా కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. వాటి ముందు ఎక్కడ కూడా యూజ్ చేయకూడదు. ఐ గో టు కాలేజ్ అట్ 10 AM, నేను రోజు కాలేజ్కి 10 AMకి వెళ్తాను. ఐ గో టు కాలేజ్ అనాలి, కానీ అక్కడ ఏ అంది అన్నది ఎక్కడ యూజ్ చేయకూడదు. నెక్స్ట్, జానీ వెంట్ టు చర్చ్ ఆన్ సండే, అంటే ప్రతి సండే కూడా అతను చర్చికి వెళ్తారు అని అర్థం అన్నమాట. వెన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యూజింగ్ దీస్ వర్డ్స్ ఆఫ్ ప్లేసెస్ ఈజ్ డిఫరెంట్, ఆర్టికల్స్ కెన్ బి యూజ్డ్, అంటే పైన చెప్పిన వర్డ్స్ని మనం ఆబ్జెక్టివ్లని యూజ్ చేస్తే, అంటే ఆబ్జెక్టివ్గా సెంటెన్స్లో ఆబ్జెక్టివ్గా యూజ్ చేస్తే అప్పుడు మనం ఆర్టికల్స్ యూజ్ చేయాలి. ఐ విల్ మీట్ యూ నియర్ ది కోర్ట్, నేను నిన్ను కోర్టు దగ్గర కలుస్తాను, అంటే నేను పర్టికులర్గా ఏ కోర్టు అన్నది అతనికి చెప్పాను, సో ఆ కోర్టు దగ్గర కలుస్తాను అని అర్థం అన్నమాట. పర్టికులర్గా చెప్పేటప్పుడు మాత్రమే మనం ఆర్టికల్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ మెటీరియల్ నౌన్స్ యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్, అంటే మెటీరియల్ నౌన్స్ మనం జనరల్గా చెప్తాం కదా, అలాంటప్పుడు కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. మార్బుల్ ఈజ్ యూజ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, అంటే మార్బుల్స్ని మనం బిల్డింగ్స్ కట్టడానికి యూజ్ చేస్తాము, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మార్బుల్ యూజ్ చేస్తాం అని చెప్తాం. లెదర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ షూస్, షూ తయారు చేయడానికి మన లెదర్ని యూజ్ చేస్తాము. బట్ వీ కెన్ సే ద లెదర్ ఆఫ్ దిస్ షూ ఈజ్ ఫైన్ క్వాలిటీ. కానీ మనం పర్టికులర్గా ఏదైనా చెప్పామనుకోండి, ఆల్రెడీ మనం ఈ నౌన్స్ చెప్పుకున్నప్పుడు మెటీరియల్ నౌన్స్లో ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ద లెదర్ ఆఫ్ దిస్ షూ అంటే మనం పర్టికులర్గా చెప్తున్నాం ఈ షూ తయారు చేయడానికి వాడిన ఏదైతే ఈ లెదర్ ఉందో ఆ లెదర్ చాలా మంచిది అని మనం పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ది లెదర్ అని అక్కడ వాడామన్నమాట. నెక్స్ట్, బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్. అలాగే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి, ఫీలింగ్, లవ్, అంటే మనం టచ్ చేయలేని వాటిని, చూడని వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం అన్నమాట. సో అలా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వచ్చేటప్పుడు కూడా మన ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. లోఫర్ హీల్స్ మెనీ డిసీజెస్, అంటే నవ్వు అన్నది అన్ని వ్యాధులు కూడా తీసేస్తుంది, అంటే నవ్వితే చాలా మంచిది అని అంటారు కదా, సో అలా అన్నమాట. స్లీప్ రీజనరేట్స్ అవర్ ఎనర్జీ సిస్టమ్, స్లీప్ అన్నది అంటే మన నిద్ర అన్నది మన ఎనర్జీ సిస్టమ్ని మళ్ళీ తిరిగి మనకి రీజనరేట్ చేస్తుంది, అంటే తిరిగి మళ్ళీ మనకి ఎనర్జీ వచ్చినట్టు చేస్తుంది అన్నమాట స్లీప్ అన్నది. బట్ వీ టాకింగ్ అబౌట్ పర్టికులర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, ఆర్టికల్ కెన్ బి యూజ్డ్. ఒకవేళ మనం ఏదైనా పర్టికులర్గా చెప్పామనుకోండి అప్పుడు మళ్ళీ ఆర్టికల్ యూజ్ చేయొచ్చు అనమాట, జనరల్గా చెప్తే మాత్రం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్, బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి, లెక్క పెట్టడానికి వీలు లేని వాటిని అన్కౌంటబుల్ అంటాం, వాటి ముందు కూడా మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. హీ గేవ్ మీ అడ్వైస్, అతను నాకు సలహా ఇచ్చాడు. అడ్వైజ్ అన్నది ఏంటి ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్. హీ గేవ్ మీ ఇన్ఫర్మేషన్, అతను నాకు సమాచారం ఇచ్చాడు. సో ఇన్ఫర్మేషన్ ముందు అడ్వైజ్ ముందు ఎప్పుడు కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. వెన్ ఏ నౌన్ కమ్స్ బిఫోర్ అపాయింట్, మేడ్, నామినేట్, ఎలెక్ట్, డిక్లేర్, ఇట్ ఈస్ నాట్ ప్రిసీడెడ్ బై ఆన్ ఆర్టికల్స్. ఒకవేళ అపాయింట్ కానీ, మేడ్ కానీ, నామినేట్ కానీ, ఎలెక్ట్ కానీ, డిక్లేర్ కానీ ఇలాంటి వర్డ్స్ ముందు నౌన్స్ వస్తే మనం ఎప్పుడూ కూడా ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు అనమాట. హీ వాజ్ ఎలెక్టెడ్ ఎమ్మెల్యే, అతడు ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయ్యారంటే అక్కడ ఎన్నుకోబడ్డారు. హీ వాజ్ అపాయింటెడ్ సూపర్వైజర్ ఆఫ్ ది ఆఫీస్, అంటే ఈ ఆఫీస్లో సూపర్వైజర్గా అతన్ని అపాయింట్ చేశారు అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనం ఎక్కడ కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్, బిఫోర్ ప్లోరల్ నౌన్స్ వెన్ దే ఆర్ రిఫరింగ్ టు ఏ క్లాస్ ఇన్ జనరల్ సెన్స్, అలాగే ప్లోరల్ నౌన్స్ వచ్చేటప్పుడు కూడా మనం ఇక్కడ కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. బ్యాంకర్స్ సీ హ్యూజ్ క్యాష్ ఆన్ డైలీ బేసిస్, అంటే బ్యాంకర్స్ అంటే ఎవరు,
బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఎక్కువ అమౌంట్ని వాళ్ళు డైలీ బేసిస్లో చూస్తూనే ఉంటారు. లాయర్స్ జనరల్లీ వీటి అంటే చాలా చమత్కారం కలిగిన వాళ్ళు, అంటే మాట చాతుర్యం కలవారు అని అర్థం అన్నమాట. బట్ వెన్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ పర్టిక్యులర్ సెన్స్, ఆర్టికల్స్ కెన్ బి యూజ్డ్. ఒకవేళ పర్టికులర్గా దేని గురించి అయినా చెప్తే అప్పుడు వాడతాం. ద బుక్స్ ఆఫ్ దిస్ పబ్లికేషన్ హ్యావ్ గుడ్ కంటెంట్, అంటే ఈ పబ్లికేషన్లో నీ బుక్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది చాలా బాగుంది, అందులో విషయం అనేది చాలా బాగుంది అని అర్థం అన్నమాట. బిఫోర్ యూ నౌన్ ఫాలోయింగ్ ది ఎక్స్ప్రెషన్ కైండ్ ఆఫ్, టైప్ ఆఫ్, వెరైటీ ఆఫ్, షార్ట్ ఆఫ్, ఇలా ఏమన్నా వచ్చాయి అనుకోండి, కైండ్ ఆఫ్ కానీ, టైప్ ఆఫ్ కానీ, వెరైటీ కానీ, షార్ట్ కానీ, అలాంటి ముందు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. వాట్ కైండ్ ఆఫ్ బర్డ్ వజ్ ఇట్, అంటే ఎటువంటి పక్షి అది అని మనం క్వశ్చన్ చేస్తున్నాం ఇంట్రాగేటివ్ అనమాట. బట్ అక్కడ బర్డ్ దగ్గర మనం ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. ఐ డోంట్ లైక్ దిస్ వెరైటీ ఆఫ్ క్లోత్స్, నాకు ఇటువంటి క్లోత్స్ అంటే ఇష్టం ఉండదు అని అర్థం అనమాట. బిఫోర్ మోడ్స్ ఆఫ్ ట్రావెల్, అంటే ట్రావెల్ అంటే ఏంటి, మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా ప్రయాణాలు, వాటి ముందు కూడా మనం వాడకూడదు. హీ ట్రావెల్ బై ఎయిర్, అంటే అతడు విమానంలో వెళ్ళాడు. ద జర్నీ బై ట్రైన్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, అంటే ట్రైన్ ద్వారా వెళ్ళడం అన్నది జర్నీ చేయడం చాలా కంఫర్ట్గా ఉంటుంది అని అర్థం అనమాట. బిఫోర్ నేమ్స్ ఆఫ్ రిలేషన్స్, రిలేషన్స్ ముందు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఫాదర్ పుట్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, మన తండ్రి ఇప్పుడు కూడా చాలా కష్టపడుతూనే ఉంటారు, సో అక్కడ మన ఫాదర్ ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఆంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఎనీ మూమెంట్, అంటే అత్త ఎప్పుడైనా ఏ టైంలో అయినా రావచ్చు అని అర్థం అనమాట. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ రెగ్యులర్ మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాంటి వాటి ముందు కూడా మనం యూజ్ చేయకూడదు అనమాట. ఐ కుడెంట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ దిస్ మార్నింగ్, నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఐ హ్యాడ్ లంచ్ ఎట్ 2 PM, నేను 2 గంటలకి లంచ్ చేశాను. బట్ వెన్ ద మీల్ ఈజ్ ప్రిసీడెడ్ బై అన్ యాడ్జెక్టివ్ ఆర్ సంథింగ్ పర్టిక్యులర్ ఈజ్ బీయింగ్ సెడ్ అబౌట్ ది మీల్, ఆర్టికల్ కెన్ బి యూజ్డ్, అంటే ఆ మీల్స్ ముందు ఏదైనా యాడ్జెక్టివ్ కానీ లేదంటే ఏదైనా ఒక మీల్స్ గురించి పర్టికులర్గా మనం చెప్తే అప్పుడు మళ్ళీ మనం ఆర్టికల్ యూజ్ చేయొచ్చు అనమాట. హీ అరేంజ్డ్ ఏ నైస్ డిన్నర్, అతడు మంచి డిన్నర్ అరేంజ్ చేశాడు అని అర్థం అనమాట. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ డిసీజెస్, అంటే ఏమన్నా మనం చెప్తూ ఉంటాం కదా డిసీజ్ లాంటి వ్యాధుల గురించి గట్ట చెప్తాం కదా, అలాంటివి చెప్పేటప్పుడు కూడా మనం వాడకూడదు అనమాట. సీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, అతడు ఫీవర్తో సఫర్ అవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. హీ డైడ్ ఆఫ్ కలరా, కలరా వల్ల తను చనిపోయాడు. బట్ వీ కెన్ సే ది మిసిల్స్ అండ్ ద మమ్స్ అండ్ ద క్రికెట్స్, వాటి మాత్రం ది అనేది మనం యూజ్ చేస్తాం అనమాట మూడింటికి. నెక్స్ట్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ లాంగ్వేజ్, అలాగే లాంగ్వేజెస్ చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ చేయకూడదు. ఐ కెన్ స్పీక్ హిందీ బట్ ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, నేను హిందీ మాట్లాడగలను కానీ ఇంగ్లీష్ మాట్లాడలేను. ఇక్కడ ఎక్కడ లాంగ్వేజ్ వచ్చినా కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. చైనీస్ ఈజ్ ఎ డిఫికల్ట్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్ అనేది చాలా కష్టం. నెక్స్ట్, బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ వేరియస్ కలర్స్, అలాగే కలర్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. హీ లైక్స్ బ్లూ అండ్ రెడ్ కలర్స్, అతడికి బ్లూ రెడ్ కలర్స్ అంటే చాలా ఇష్టం. బట్ వెన్ ద నేమ్స్ ఆఫ్ ది కలర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎన్ యాడ్జెక్టివ్ విత్ ఎ కౌంటబుల్ నౌన్, ఆర్టికల్స్ కెన్ బి యూజ్డ్, అంటే కలర్స్ ముందు ఏదైనా యాడ్జెక్టివ్ వచ్చి యాడ్జెక్టివ్తో పాటు ఏదన్నా కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్క పెట్టగలిగేవి ఏవైనా నౌన్స్ మనం యూజ్ చేస్తే అప్పుడు ఆర్టికల్స్ యూజ్ చేయొచ్చు. సీ హ్యాజ్ ఏ బ్లూ సారీ, ఆమె దగ్గర బ్లూ కలర్ సారీ ఉంది. ఐ హ్యావ్ ఏ రెడ్ పెన్, నా దగ్గర రెడ్ పెన్ ఉంది, అంటే మనం ఏదైనా సరే అక్కడ పర్టికులర్గా చెప్పామనుకోండి, యాడ్జెక్టివ్ వచ్చింది అక్కడ బ్లూ సారీ, రెడ్ పెన్, అలా ఏదైనా యాడ్జెక్టివ్స్ వచ్చేటప్పుడు అది కూడా కౌంటబుల్ నౌన్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే ఆర్టికల్స్ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్స్, ఏమైనా సబ్జెక్ట్స్ చెప్తాం కదా అలాంటి ముందు కూడా మనం యూజ్ చేయకూడదు. హీ ఈజ్ లెర్నింగ్ ఫ్రెంచ్, అతడు ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాడు. ఐ సెక్యూర్డ్ 88% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్లో 88% మార్క్స్ వచ్చాయి అని అర్థం అనమాట. వెన్ ఏ సూపర్లేటివ్ డిగ్రీ ఈజ్ ప్రిసీడెడ్ బై పొజెసివ్ ప్రొనౌన్స్ సచ్ ఏ మై, హీస్, హెర్, మైన్, ఇలా వచ్చేవన్నీ కూడా మనం పొజెసివ్ ప్రొనౌన్స్ అంటాం, వాటి ముందు కూడా మనం ది అన్నది యూజ్ చేయకూడదు. డెఫినెట్ ఆర్టికల్ దీని మనం యూజ్ చేయకూడదు. హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అతను నా బెస్ట్ ఫ్రెండ్ అంటాం, అంతేగాని ఇక్కడ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. రామ్ ఈజ్ హీస్ బెస్ట్ ఫ్రెండ్, రామ్ అతడి యొక్క
బెస్ట్ ఫ్రెండ్ అని అర్థం అన్నమాట. నెక్స్ట్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ వేరియస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అలాగే గేమ్స్ గురించి ఏమైనా స్పోర్ట్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ చేయకూడదు. ఐ ప్లే చెస్, హీ ప్లేస్ క్రికెట్, నేను చెస్ ఆడతాను, అతడు క్రికెట్ ఆడతాడు. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. బిఫోర్ నేమ్స్ ఆఫ్ వేరియస్ సీజన్స్, సీజన్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మన ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఇన్ స్ప్రింగ్ వీ లైక్ టు క్లీన్ ది హౌస్, అంటే వసంత ఋతువులో మేము మా ఇల్లుని క్లీన్ చేయడానికి చాలా ఇష్టపడతాము అని అర్థం అన్నమాట. సీ ఈజ్ ప్లానింగ్ టు విజిట్ హెర్ పేరెంట్స్ ఇన్ వింటర్, చలికాలంలో ఆమె వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి ఎప్పుడూ ప్లాన్ చేస్తూ ఉంటుంది అని అర్థం అన్నమాట. ఇలా మనం వింటర్, స్ప్రింగ్, సమ్మర్ ఇలాంటి చెప్పేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ బిఫోర్ టైమ్ ఆఫ్ డే, అంటే మనం ఏదైనా టైం చెప్తాం కదా, మార్నింగ్, ఆఫ్టర్నూన్, మిడ్ నైట్ ఇలా చెప్పేటప్పుడు కూడా ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. వీ ట్రావెల్ మోస్ట్లీ బై నైట్, మేము ఎప్పుడు కూడా నైట్ టైంలో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాము. వీ ఆల్ బీ దేర్ అరౌండ్ మిడ్ నైట్, మేమందరం కూడా అక్కడికి మిడ్ నైట్కి చేరుతాము అని అర్థం అన్నమాట. బిఫోర్ లిటిల్ అండ్ ఫ్యూ, వెన్ దే ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ నేటివ్ సెన్స్, అలాగే లిటిల్ ఫ్యూ వచ్చేటప్పుడు కూడా మనం ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. హీ హ్యాస్ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, అంటే అతనికి కంప్యూటర్లో ఏ నాలెడ్జ్ అయినా సరే ఉంది. ఇక్కడ లిటిల్ అంటే ఎనీ అని అర్థం అన్నమాట. ఫ్యూ ఉమెన్ కెన్ కీప్ సీక్రెట్స్, ఎనీ ఉమెన్, ఫ్యూ అంటే ఇక్కడ ఎనీ అని అర్థం. ప్రతి ఒక్క ఉమెన్ కూడా తన సీక్రెట్స్ ఉంచుకుంటుంది, తన సీక్రెట్స్ జాగ్రత్తగా దాచుకుంటుంది అని అర్థం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.